వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దాదాపు 128 ఏళ్ల తరువాత భక్తులు దూరమయ్యారు. 7 రోజులుగా తిరుమల శ్రీవారి యొక్క ఆలయంలో భక్తులు లేకుండానే స్వామివారు ఏకాంతంగా కైకల్యాలు పూజలు అందుకుంటూ ఉన్నారు. దీనితో తిరుమలలో 100 ఏళ్ల నాటి రోజులు మరలా పునరావృతమయ్యాయా అన్న అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. 100 ఏళ్ల క్రితము స్వామివారిని దర్శించుకునేటువంటి భక్తుల యొక్క సంఖ్య 100ల సంఖ్యలోనే ఉండేది. మరలా ఇంతకాలానికి తిరుమల నిర్మానుషంగా కనిపిస్తూ నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి నిత్యము 1000ల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతిరోజు 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వాసిల్లుతున్నటువంటి తిరుమల కొండ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచమంతా కూడా భావిస్తుంది. అయితే కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ భక్తుల యొక్క రాకపై ఆంక్షలను విధించింది. శ్రీవారి దర్శనానికి గత గురువారం నుంచి కూడా భక్తుల యొక్క అనుమతిని నిలిపేస్తూ టీటీడీ తిరుమల ఘాట్ రోడ్ మూసేసింది. తిరుమల కొండకు భక్తుల యొక్క తాకిడి లేకపోవడంతో తిరుమలలో ప్రస్తుతము నిర్మానుష్యం రాజ్యమేలుతుంది. తిరుమలలో ప్రస్తుతం మనుషుల జాడే కనిపించట్లేదు. భక్తులు బస చేసే కాటేజీలు, అతిథి గృహాలు, మాడ వీధులు, ఇతర ప్రధాన రోడ్డులు, షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా బోసిపోయాయి. తిరుమల కొండపై మనుషుల యొక్క సంచారం లేకపోవడంతో సమీపంలో అడవులలో ఉన్నటువంటి వన్య ప్రాణులు రాత్రి సమయంలో కాటేజీలు, పార్కులు, ఘాట్ రోడ్డుపై సంచరిస్తూ ఉన్నాయి. దశాబ్దాల క్రితం తిరుమల కొండపై వన్యప్రాణులు, వన్య మృగాలు ఇలాగే సంచరిస్తూ ఉండేవి. దీనితో అర్చకులు ఉదయాన్నే కొండెక్కి ఆలయాన్ని తెరిచి శుద్ధి అనంతరము నైవేద్యాలను సమర్పించేవారు. మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాన్ని కల్పించి చీకటి పడేలోపే ఇంటికి వెళ్లిపోయేవారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్వామికి కైంకర్యాలు భక్తులకు దర్శనము నిలిపినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. 1892లో మాత్రం జీయర్లు, మహంతులకు మధ్య వివాదం కారణంగా 2 రోజుల పాటు ఆలయాన్ని మూసివేసినట్లు తెలుస్తుంది. ఆ సందర్భంలో స్వామి కనీస నైవేద్యాలు పూజలకు కూడా నోచుకోలేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది. 1910 ప్రాంతంలో అర్చకులు ఇబ్బందులను గుర్తించిన నాటి మహంతులు ఆలయం చుట్టూ నివాసాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అర్చకులతో పాటుగా కొంతమంది స్థానికులకు ఉద్యోగాలను ఇచ్చారు. అంతేకాదు మరికొంతమంది వ్యాపారాలు చేసుకోవటానికి స్థలాలను లీజుకు ఇచ్చారు. ఆ తర్వాత తిరుమల పట్టణంగా మారిపోయింది. రాత్రిపూట బస చేసే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. దీనితో అప్పటి నుంచి శ్రీవారి ఆలయానికి స్థానికులకు విడదీయరాని బంధం ఏర్పడింది. 1975-80 వరకు మాడవీధి వెంబడి ఉన్నటువంటి విల్లెలలో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకువెళ్లే సందర్భంలో మాత్రమే ఆలయాన్ని కొన్ని గంటలు మూసివేసి దర్శనాన్ని రద్దు చేసేవారు. 2018 ఆగస్టు మాసంలో మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాన్ని రద్దు చేయాలని తొలుత నిర్ణయం తీసుకున్నప్పటికీ భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయంతో గత శుక్రవారం నుంచి కూడా శ్రీవారికి భక్తులు దూరమయ్యారు. తిరుమల చరిత్రలో ఆలయం తెరిచి ఉన్నప్పటికీ దర్శనానికి దూరం కావడం ఇదే మొదటిసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.